మీరు కొంచెం క్రేజీ అని విన్నాను. క్రేజీ అంటే కొంచెం అప్పుడప్పుడు చూస్తే అలాగే అనిపిస్తా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ అన్న సోహెల్, సో మీరు కజిన్ అని చెప్తున్నారు, మీ పేరు పృథ్వీ, అంటే నేమ్స్ పరంగా వేరే వేరే ఉంది, మీరు ఎలా కజిన్ అయ్యారు? ఎలా అంటే నేను ఒక అన్నతో ఒక 10 ఇయర్స్ బిఫోర్ 9 ఇయర్స్ 10 ఇయర్స్ అవుతుంది అన్నతో ట్రావెల్ అవుతుంది. ఇండస్ట్రీలో ఎలా అంటే అన్న వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, ఓన్ బ్రదర్ సబిల్ అని. నేను ఎలా అంటే అన్నయ్యతో ఇండస్ట్రీలో ట్రావెల్ అవుతుంది, అన్న ఎక్కడికి వెళ్ళినా కానీ నేను అన్న దగ్గర స్టార్టింగ్ అసిస్టెంట్గా పనిచేశాను. అప్పుడు బేసిక్గా అసిస్టెంట్ లాగా చూసుకోవడం అది చేస్తాను. అన్న అలా ఏం చేయలేదు, ఈజ్ లైక్ నాకు బ్రదర్లా ట్రీట్ చేయడం కానీ, ఎక్కడికి వెళ్ళినా మనకు బేసిక్గా అసిస్టెంట్ను నా అసిస్టెంట్ అని బయట కూర్చోబెట్టిన ఆఫీస్లో కానీ రూమ్లో కానీ ఎక్కడికి రాని అలా నన్ను ఎప్పుడు చేయలేదు. నేను నాకు అన్నలో నచ్చింది అలా అంటే నన్ను ఇలా చూసుకోవట్లేదు ఏంది. నేను ఎవరి దగ్గర వర్క్ చేయలేదు, స్టార్టింగ్ అన్న దగ్గరికి వచ్చాను, అన్నతో అలానే ట్రావెల్ అయినా, నాకు బ్రదర్లా ట్రీట్ చేశాడు, అలానే మేము కంటిన్యూ అయిపోతున్నాం. ఓకే, సో సోహెల్ నామినేషన్లో ఉంటే ఓట్ చేస్తావు, సపోర్ట్ చేస్తావు? సోహెల్ నామినేషన్లో లేకుంటే ఎవరికి సపోర్ట్ చేస్తావు? లేదండి, అందరికి సపోర్్ చేస్తున్నాను. అంటే మా అన్న ఇప్పుడు నా దగ్గర అబద్ధం ఆడు. లేదు, అలా ఏముండదు, మనం ఆల్రెడీ పాత ఫ్రెండ్స్. ఇంకో ఫ్రెండ్స్ నీకు తెలియంది ఏముంటుంది చెప్పు. ఇప్పుడు నేను చెప్పాలా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? హర్యానా వాళ్ళ చెల్లి బాగుంటది అనేసి మీరు ఓట్ చేయమని చెప్తుంటారు. అది రాంగ్ అండి, అలాంటి తప్పు ఏం లేదు. హర్యానాకి సపోర్ట్ అంటే ఎలా అంటే అన్నకి ఎలా అంటే సపోర్ట్ చేస్తాం, అన్నకి 100% సపోర్ట్, ఎందుకంటే మా అన్న కాబట్టి మేము చేస్తాం 100% చేస్తాం. అది అన్నయ్య నామినేషన్ లో లేకుంటే అంటే అన్నతో ట్రావెల్ అయిన దాంట్లో చూస్తే హర్యానా చాలా క్లోజ్ ఉంటాయి. ఎలా అంటే చిన్నపిల్లల టామ్ అండ్ జెర్రీలా మహబూబ్ కూడా క్లోజ్ ఉంటారు. అలా అంటే నేను ఎలా చూస్తున్నా అంటే వాళ్ళు ఇద్దరు బాండింగ్, ఇప్పుడు మహబూబ కానీ వీళ్ళంతా అలా ఉన్నారు, ఒక్కొక్కసారి అలా ఉండడం. వీళ్ళు ఇద్దరిది ఎలా ఉందంటే టామ్ అండ్ జెర్రీ టైం, 2 నిమిషాలు తిట్టుకోవడము, తర్వాత మళ్ళీ కలుసుకోవడము, అన్న ఆమెను అవాయిడ్ చేయడము, ఆమె అన్నను అవాయిడ్ చేయడం అలా జరుగుతూ ఉంది. మీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదండి? అంటే మీరు చెప్తుంటే ఇట్లా ఇట్లా అని చెప్తుంటే ఒక నాకు డిబేట్ లో ఏదో డిస్కషన్ జరుగుతుంది. లేదండి, అది అది ఒక మేనరిజం. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చూసారా బిగ్ బాస్ హౌస్ లో కూడా సోహెల్ అన్న అరిస్తే నరాలు రావడం అవి ఇవి అంటున్నారు, మాట్లాడితే చేతులు వస్తాయి అంతే. అప్పుడప్పుడు నాకు కూడా ఇలా నరాలు రావడం అది ఇది జరుగుతూ ఉంటాయి. అంటే నాకు స్టార్టింగ్ లో బిగ్ బాస్ లో సోహెల్ కి నరాలు వస్తే, చిన్న ఉన్నప్పుడు నాగార్జున గారు ఒక సినిమా ఉంది ఇట్లా అనగానే ఇవన్నీ నరాలు వచ్చేస్తాయి చూడండి, సో నాకు అట్లా కనబడ్డాడు. అట్లానే నాగార్జున గారితో పోల్వట్లేదు కానీ ఎవరి బ్యూటీ వాళ్ళది సడన్ గా నాకు అట్లా కనిపించారు. అండ్ ఇంకొకటి, నేను యాక్చువల్లీ మీ ఫస్ట్ మిమ్మల్ని ఈ విషయం అడుగుదాం అనుకున్నా, సోహెల్ లేడీ గేట పేసిన తర్వాతనే అంత అందంగా ఉన్నాడు అనే విషయం మాక్సిమం అర్థమైంది, చాలా మందికి అర్థమైంది, అందరూ అది అడుగుతున్నారు మామమ్మీ అన్న ఇంత వస్తున్నారు. సో నిన్ను కూడా ఈరోజు లేడీ గేటప్ తో సోహెల్ ఇంటర్వ్యూ ఇవ్వి అని అడుగుదాం అనుకున్నాను. లేదండి చూడలేరండి, అరచకండి. ఎప్పుడైనా ట్రై చేద్దాం. లేదు లేదు, లాస్ట్ టైం మేము ఒక బర్త్డే పార్టీ అంటే ఇది అందరు ఇప్పుడు చూసారు. నేను ఒక బిఫోర్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ బ్యాక్ అన్నని చూశాను లేడీ గేట్ అంటే మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు, అక్క వాళ్ళ ఇంట్లో బర్త్డే ఫంక్షన్స్ కి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయాలి అంటే మేము కామెడీ అలా చేస్తుంటే అన్నకి లేడీ గేట్ వేసాము. అప్పుడు చేస్తే చూసాము, అప్పుడే అనిపించింది అన్న అన్ని చేసేస్తాడు, ఒక బ్రేక్ కోసం వెయిట్ చేసాము ఏ టైంలో అలాంటి యూజ్ అయిపోతాయి కదా అనుకున్నా, చాలా బాగుంటాడు మేము అప్పుడు చూసాము. సో నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్, సోహెల్ కి పడరాని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఎవరో నాకు తెలియదు కానీ, సోహెల్ కి ఏంటంటే ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశారు, పెళ్లి చేసుకున్నారు, కొన్ని కారణాల వల్ల విడిపోయారు, డివోర్స్ అయింది, అయిన తర్వాతనే ఫ్రెష్ గా బిగ్ బాస్ కి వెళ్ళాడు అని ఒక టాక్ ఉంది బయట, అది ఎంతవరకు నిజం? అది ఎవరు అడిగారు, అబ్బాయిని అడిగితే చాలా బాగుంటది. అంటే ఇప్పుడు మీకు ఎక్కడ చూసారో ఏమైతున్నా వాళ్ళని అడిగితే చాలా బాగుంటుంది. అసలు అదంతా ఫేక్ అండి, అది మనకు తెలియదు ఇండస్ట్రీలో వాళ్ళకి ఇది ఉంది అది అది ఉంది అంటే అసలు ఏం లేదండి. సో సోహెల్ కి ఎలాంటి వైఫ్ అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అంటే ఇష్టం? అన్నది ఏం లేదు, అన్న డెసిషన్ ఏం లేదు, మమ్మీ వాళ్ళు ఫ్యామిలీ పరంగా అన్నకి ఎలా అంటే కెరియర్ పరంగా సపోర్ట్ చేస్తున్నారు. మ్యారేజ్ విషయంలో వచ్చేసి అంకుల్ ఆంటీ ఫ్యామిలీ పరంగా ఎలా ఉండాలి, ఓన్లీగా మనకి ఇంట్లో ఎలా ఉంటాయి. ఇప్పుడు అన్న కెరియర్ పరంగా చూసుకుంటే మూవీస్లో సపోర్ట్ చేయడం కానీ అలాంటి అమ్మాయి ఉండాలి. పెళ్లి విషయం అయితే ఇంట్లోనే. సో బిగ్ బాస్ కి రాకముందు వరకు కెరీర్ పరంగా అలాగే ఫైనాన్షియల్ గా ఎంతవరకు సెటిల్ అయ్యారు? చాలా స్ట్రగుల్స్ చూసామండి మేము, స్ట్రగుల్స్ చూసి ఆఫీస్ లో చుట్టూ తిరిగి తిరిగి చూసాము. ఒక బిగ్ మేము ఎప్పుడైనా అనుకునేది అంటే కొన్ని ఆఫీస్లోకి వెళ్ళినా కానీ కొంత అక్కడికి మనం ఆడిషన్ చేసి 1 వీక్ 2 వీక్స్ తిరిగి తిరిగి నువ్వే హీరో పక్క, ఈ సినిమాలో నువ్వే చేస్తూ 100% అని చెప్తారు.
తర్వాత మనకు అబ్బా అయిపోయిందిరా కొట్టేస్తామని మేము ఇద్దరు ముగ్గురు చెప్పుకోవడం ఫోన్ చేసాం. అన్న ఈ సినిమాలు చేస్తున్నాడు అది ఇదని తెల్లారితే అది సినిమా ఆఫీస్ ఉంటుందో లేదు తీసేది తెలియదు ఏం తెలియదు. అలా చూసిన రోజులు కూడా చాలా స్ట్రగుల్స్ ఉండేది. నాకే కోపం వచ్చేది అప్పుడప్పుడు ఏందన్నా ప్రతి ఆఫీస్కి వెళ్ళడం ఆడిషన్స్ ఇవ్వడం ఎట్లా కనపడుతున్నావు అన్న అది ఇదన్నాడు. అరే నువ్వు అట్లా నాకు రా మనం ఇష్టంతో చేసేవాడు నేననే ఊకిందని వెళ్ళేది అనే నాకు కోపం ఎక్కువ ఉండేది. అంటే అన్నకంటే ఎట్లా అంటే ఏందన్న ప్రతిసారి వెళ్ళడం వాళ్ళకి అంటే ఎలా అంటే అన్నను ఇట్లా ఒక 2 pages 3 pages డైలాగ్స్ ఇచ్చి హాఫ్ అన్ అవర్లో 1 hour చెప్పలేక నెక్స్ట్ డే రమ్మని ఆడిషన్ చేసుకుని అలా చేసిన రోజులు కూడా ఉన్నాయి. నైట్ అంతా పడుకోకుండా ఇద్దరు అన్న నేను వీడియో తీస్తానంటే అన్న డైలాగ్ చెప్పడం కానీ అరే ఇది ఓకేనా టేక్ ఇది ఓకేనా అంటే మేము ఇద్దరం చేసేవాళ్ళం మాడ్యులేషన్ ఇది ఓకే అన్నారంటే లేదన్న ఇంకా ఇలా చేద్దామని చూసి అలా చాలా కష్టపడ్డాడండి. ఓకే సో ఇప్పుడు మీ అన్న అక్కడ సెలబ్రిటీ అయితే ఇక్కడ నువ్వు సెలబ్రిటీ అయినావు. ప్రతి ఇంటర్వ్యూలో సోహెల్ తమ్ముడు పృథ్వీ, సోహెల్ కజిన్ పృథ్వీ, పృథ్వీ పృథ్వీ. నేను ఎట్లా క్రేజీగా ఇంటర్వ్యూ చేద్దామన్నా కూడా నాకు అర్థమైతలేదు. ఎందుకంటే నువ్వు ఇగో కెమెరా ఆఫ్ చేస్తే ఒకలా ఉంటున్నావు, కోతి కోతి కెమెరా ముందు మాత్రం బాగా నటిస్తున్నావు. లేదండి అంటే నా లైఫ్లో అంటే మా మమ్మీ డాడీ తర్వాత నేను అన్న వాళ్ళని ఇప్పుడు అన్నలాగా నాకు ఇద్దరు అన్నారు ఉన్నారు, శ్రీనాన్న అభిషేక్ అన్న అని అన్న పరిచయం చెప్పించారు. వాళ్ళకి ఎలా అంటే నేను బ్రదర్, అంటే నాకు ఇప్పటి వరకు నాకు ఎలాంటి కష్టాలు రానియలేదు. ఎలా అంటే నాకు ఒక ఇలా ఉండాలి అలా ఉండాలని ఏం నాకు ఏ ఫైనాన్షియల్ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ వాళ్ళే సపోర్ట్ చేస్తారు. అంటే నాకు వాళ్ళు ఉన్నారని ఒక ధైర్యంతో నేను ఎలా అంటే ఏజ్ చేసినా మనకు వాళ్ళు ఉన్నారని, ఎందుకంటే నాకు అలా ఒకటి వాళ్ళు ఉన్నారనే నమ్మకం నాకు అంతే. ఓకే సో సోహెల్ ది పెద్ద బ్యానర్ ఇంటి ముందు కింద కట్టారు. సో నాకు చూడగానే భలే క్రేజీ అనిపించింది, అంటే బాగా అనిపించింది. సో ఎందుకు ఇంటి ముందు అలా కట్టాలనిపించింది? ఊరికి ఎలా అంటే ఇక్కడ మా అపార్ట్మెంట్లో కానీ వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. సో వెళ్ళి ఇట్లా వాళ్ళే అడిగారు మమ్మల్ని ఇట్లా మనం బ్యానర్ వేపేద్దాము అది ఇది అని అంటే ఓకే అంకుల్ అని చెప్పి అంటే వాళ్ళకు కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా ఉన్న వాళ్ళకి అపార్ట్మెంట్స్లో కానీ అక్కడ ఇక్కడ వాళ్ళకి వెళ్తుండే వాళ్ళ పక్క ఫ్లాట్లో కానీ వేరే ఫ్లాట్లో ఇట్లా మీ ఫ్లాట్లో సోయల్ ఉండేవాడట కదా అది అని అడుగుతూ ఉన్నారు. మాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదండి మన ఇన్ని రోజులు మేము అనుకోలేదు ఇలా మనకు ఫోన్ చేస్తారా ఎవరన్నా సోహెల్ అని గురించి అడుగుతారా అని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు ఇలా అడుగుతున్నాను చాలా ఫుల్ హ్యాపీ అండి. సో ఇప్పుడు సోహెల్ వెళ్ళినప్పటి నుంచి ఆయనకు సంబంధించినటువంటి మొత్తం మీరే చూసుకుంటున్నారు. సో ఎలా అంటే ఇంకా అందరు కూడా ఇంటర్వ్యూస్కి పృథ్వీనే కాంటాక్ట్ అవుతున్నారు. ఈవెన్ ఫ్యాన్స్ కూడా పృథ్వీకి కాల్ చేసి అన్న బయటకు వచ్చేసరికి మనము ఒక పెద్ద ర్యాలీ దిద్దాం అది ఇది అని అడుగుతున్నారంట కదా. మరి ఆ ప్లానింగ్ ఏంటి? ఇంకా అందులో మీ వరంగల్లో కొంచెం ఎక్కువగా ఉన్నారంట కదా సోహెల్ ఫ్యాన్స్. నా లైఫ్లో నేను ఇలా సోహెల్ అన్న గురించి మాట్లాడతానని ఎప్పుడు అనుకోలేదండి. ఆ టైం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉంది, అంటే అందరితో ఇన్ని రోజులు ఇలా ట్రావెల్ చేయడము ఇదంతా కష్టాలు చూశాను ఇంత కష్టపడి రావడం కానీ ఎప్పుడు మేము అన్న చేసిన మూవీస్ చూస్తూ వచ్చాము. కొన్ని కొన్ని మూవీస్ రిలీజ్ అయినాక థియేటర్కి వెళ్ళాక అన్న మేమందరం ఫ్యామిలీ అంతా వెళ్ళాక థియేటర్లో మూవీ కూడా తీసేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా చూసాము. అప్పుడు మాకు ఎవరు కాల్ చేయాలి స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు నేనే కాల్ చేసి అందరూ అన్నే మూవీ ఉంది చూద్దాం రాను రాని తీసుకెపోయిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా అనుకున్నా ఇలాంటి రోజు వస్తాయి నా లైఫ్లో నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు నేను అసలు ఫుల్ అసలు హ్యాపీ అండి. అసలు అంటే ఇప్పుడు ఇలా అంటారు కదా కష్టం పడుతూ 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 ఉంటే ఏదో ఒకరోజు సక్సెస్ అవునండి అనుకోలేదు అంటున్నారు. నేను అనుకోలేదు ఇప్పుడు అంటే మనం ఇంత పెద్ద సక్సెస్ అవుతాయని ఎప్పుడు అనుకోలేదండి. అంటే మేము బిగ్ బాస్ అసలు ఇలా వెళ్తాడుగా వచ్చి అసలు బిగ్ బాస్ చూస్ అసలు మేము అనుకోలేదు ఇప్పుడు ఇలా బిగ్ బాస్కి వెళ్తాడనే థాట్ లేకుంటుండే అసలు చాలా హ్యాపీ అండి. ఓకే ర్యాలీ ప్లానింగ్స్ అంటే ఇంకేం అనుకోలేదు అంటే అడుగుతున్నారు కదా. అంటే మేము ఎలా అంటే అది ఏం ప్లాన్ చేయలేదు. అన్నయ్య వచ్చాక బయట ఎలా ఉంటాడో దాన్ని బట్టి ప్లాన్. ఒకవేళ ఇప్పుడు అన్నయ్య బయటకు వచ్చేసరికి ఆబ్వియస్లీ ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా లేకపోతే ఏదైనా కొత్తగా బయట నుంచి సపోర్టివ్గా చేయాలన్నా ఎట్లా? మరి మేము అలా 100% అండి. ఎవరు ఇప్పుడు అన్నకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు నాకు కానీ నా ఫ్రెండ్స్కి కానీ తెలుసు కదా. వాళ్ళకి ఎలా అయితే మేము అనుకుంటాం అంటే ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఇప్పుడు రాగానే బయటికి రాగానే ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే ప్లాన్ చేస్తాం. అన్నయ్య వచ్చాక అన్నయ్య డిపెండ్స్ అంటే ఇలా ఉందాం ఏం చేసుకుందాం కెరీర్ పైన అయితే చేస్తామండి 100% కెరీర్ పైన. అంటే ఇప్పుడు మనకు సపోర్ట్ చేసిన వాళ్ళకైతే 100% కలుస్తామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరికి తెలియనటువంటి సీక్రెట్ అని అడగను, ఎందుకంటే సీక్రెట్ అంటే మీరు చెప్పండి ఏదైనా కొత్త విషయం. మీరు ఏదైనా అడగండి నేను ఇంకో సరే సోహెల్ కి సంబంధించినటువంటి కొత్త విషయం చెప్పండి ఎవరికి అంటే ఎవరికి తెలియదు. అన్ని ఇప్పుడు తెలుస్తున్నాయండి బిగ్ బాస్ హౌస్ లో అన్ని చూపిస్తున్నాడు కోపం చూపిస్తున్నాడు ప్రేమ చూపిస్తున్నాడు. జరిగిపోయింది జరిగిపోయింది జరిగిపోయినాయి ఏవైనా
అప్పుడు మేము అన్నకి బిగ్ బాస్ ముందు యురేకన్ వచ్చి లాక్డౌన్ వచ్చి అప్పుడు ఒక బ్రేక్ వస్తుంది అనుకున్నాం అండి ఆ మూవీ ద్వారా. అసలు ఆ కరోనా లాక్డౌన్ టైంలో మనకు ఊహించలే అలా షాక్ వస్తుంది అని. తర్వాత అది కోలుకుంటామో కోలుకోమో ఒక వన్ మంత్ అనుకుంటాను బిఫోర్. తర్వాత వన్ మంత్ తర్వాత మాకు బిగ్ బాస్ అని వచ్చింది. చాలా హ్యాపీ అండి. అంటే మేము అలానే ఉంటాం కావచ్చు ఇక లాక్డౌన్ మొత్తము మూవీస్ పరంగా కానీ ఇక కెరీర్ ఏమైపోద్దో అంటే అలా మూవీ ఒక హిట్ అవుతుంది కావచ్చు అలా అనుకున్న టైంలో కరోనా లాక్డౌన్ వచ్చేసింది. తర్వాత కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలో ఏం అర్థం కాలేదు. ఇన్ని రోజులు కష్టపడ్డదానికి ఒక ప్రతిఫలం వచ్చింది. ఇప్పుడు అలా బిగ్ బాస్లోకి వెళ్ళాడు. చాలా అండి క్రేజ్ అయితే మా బాగుందండి చాలా బాగుంది. సోహెల్ ఫస్ట్ పేరు మార్చుకున్నారు సోహెల్ నుంచి రాహుల్. సో ఎందుకు అంటే అన్న డీఫర్ దోపిడి మూవీ చేశాడు. అవునా? చాలా మూవీ చేశాడు అన్న. మీరు ఉన్నాడా డీఫర్ దోపిడి? అసలు మీరు చాలా కొత్త బంగారు లోకంలో ఉంటారు. ఇటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు పక్క పక్కన కూర్చొని నీకు ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టమని అది ల్యాబ్లో కూర్చొని అమ్మాయిలు ఇటు అబ్బాయిలు కూర్చొని అడుగుతారు కదా మీకు ఎలాంటి అబ్బాయి కావాలి ఎలాంటి అమ్మాయిలు బైక్ మీద ఎక్కించుకొని రింగ్ రింగ్ అని చెప్పి అన్న లేసి ఇలా బక్క ఉంటాయి నాగలాగా. అప్పుడు పర్సనాలిటీ అన్న అది చేశాడు. యుఎండ్ఐ చేశాడు. తర్వాత అంతకుముందు ఆ తర్వాత చేశాడు డీఫర్ దోపిడీ చేశాడు. అందులో నేమ్ చేంజ్ చేసుకున్నాడు రాహుల్ అని. తర్వాత బెల్స్ మూవీ హీరోగా చేశాడు. తర్వాత సినిమాలు చేశాడు. కోనాపురంలో జరిగిన కథ అని చేశారు. యురేకా చేశారు. సినిమాలు చేశారు. ఇప్పుడు అందరు అవే చూస్తున్నారు యూట్యూబ్లో. ఇప్పుడు అసలు మేము షాక్ అండి. ఒక్కొక్కటి 1 lakh 2 lakhs అలా చూస్తున్నాం. అదే ఇప్పుడు మీరు చెప్తుంటే జనాలకు తెలుసు ఈ సినిమా సోహెల్ కోసం మేము వెతుకుతుంటారు ఇక సినిమా. అంటే అందులోకి వెళ్ళాక కొంతమంది ఎలా అంటే ఇప్పుడు నేను ఫేస్బుక్లో కానీ అప్పట్లో మేము పోస్ట్లు పెట్టినా కానీ ప్రీవియస్ బ్యాక్ చూస్తున్నారు. ఓకే చూసి ఇప్పుడు అందరు షాక్ అవుతున్నారు. ఓ అప్పటి నుంచి ఉన్నాడా సోహెల్ అని అనుకుంటాను. కానీ చాలా స్ట్రగ్లింగ్ చాలా కష్టం. అన్న కష్టాన్ని నమ్ముకున్నాడు. దేవుడు అన్న కష్టానికి ఒక ప్రతిఫలం చూపించాడు. ఒక సోహెల్ కాకుండా నీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అందులో? అలా అని ఏం లేదు, అందరు బాగుంటున్నారండి. అలా అని అందులో ఏం లేదు, అందరు బాగుంటారు. డిప్లొమాటిక్ ఆన్సర్స్ మాకు వద్దు పృథ్వీ. మాకు కావాల్సింది ఏంటంటే జెన్యున్ ఆన్సర్స్. నువ్వు ఒక నార్మల్ ఇంట్లో ఉండే ఒక అబ్బాయి లాగా నార్మల్ గా ఇప్పుడు నేను ఏం చెప్పిన ఏమైతే తెలుసు అండి, ఒకటే అవుతుంది. నేను ఏం చెప్పినా సోహెల్ వాళ్ళ బ్రదర్ చెప్పిందా అండి. నేనేమంటున్నా నాకు అందరు బాగుంటున్నారు, అందరు ఏమనుకొని వచ్చారో అది చేసుకుంటున్నారు, అలా అయిపోతుంది. అంటే మా అన్న జెన్యున్ గా అందరు బాగుంది. కొంచెం మర్యాద చాలా బాగుంటుంది. ఇప్పుడు దొరికింది ఆన్సర్ దొరుకుతుంటే ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పినారు అది ఇది అందు గురించి. లేదు లేదు, ఆమె ఎందుకు ఆడుతుంది అని అంటే ఆమె అన్న కూడా అదే అన్నాడు. నువ్వు బాగుతున్నావు సపోర్ట్ చేశాడు కూడా అన్న కెప్టెన్ అయినప్పుడు కూడా. సీరియస్లీ సీరియస్గా అండి నేను ఏమంటున్నా, అన్న కూడా ఆమెకు సపోర్ట్ చేశాడు. నువ్వు జెన్యున్ ఆడుతున్నావు, నువ్వు ఇలా ఉండవే అలా ఉండు, చాలా బాగా సపోర్ట్ చేసింది. ఓకే యా. సో ఇంకేదైనా క్రేజీగా చెప్పారా అంటే మీరు అడగండి, నాకు తెలియదు కదండి. మీరు ఏదైనా సీక్రెట్ చెప్పండి. సీక్రెట్స్ అంటే అన్న ఫ్రెండ్స్తో జాలీగా బయటకు వెళ్ళడం ట్రిప్స్ వెళ్ళడం చాలా ఇష్టం. ఓకే పృథ్వీ, సో అయితే డైలీ రొటీన్ ఎలా ఉంటుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు? అన్న ఎలా అంటే ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు మార్నింగ్ టైంలో షూటింగ్ ఉంది అన్న అనుకో, ఈ టైం ఇప్పుడు మార్నింగ్ 8 o'clock షూట్ ఉందనుకో, 7:30 వరకు లొకేషన్లో ఉండాలి. ఆ బిఫోర్ 5:30 or 5 o'clock లేవడం, జిమ్కి వెళ్ళడము, ఆ వర్కౌట్కి సంబంధించిన ఫుడ్ తీసుకోవడము, మళ్ళీ లొకేషన్కి వెళ్ళి ఎలా అయితే మనకి ఇచ్చిన సీన్స్ కానీ ఏమన్నా నరేట్ చేయడమా లేకుంటే అలా చూస్ చేసుకుంటాడు. బిఫోర్ ఒక 1/2 hour ముందే ఉంటాడు లొకేషన్. ఓకే మళ్ళీ షూట్ అయిపోయేసరికి ఎంత కావచ్చు దాదాపు టైం? ఒక్కొక్కసారి డిపెండ్స్ అన్న, మొత్తము అందరింటికి వెళ్ళే టైం వరకు ఉంటాడు. డైరెక్టర్ వాళ్ళతో డిస్కషన్, నెక్స్ట్ సీన్ ఎలా చేసుకుందాము, నిద్ర సరిపోదు కదా అవన్నీ. అన్నీ ఏంటంటే ఇష్టమైన ఫీల్ కదా, అదంతా చూసుకోండి. నాకు ఇష్టమైన ఫీల్లో ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే అన్న ఒక బ్రేక్ కోసం ఇష్టమైన ఫీల్డ్లో ఎవరికైనా అవన్నీ పట్టించుకోరు కదండి, నిద్ర ఉండాలి నాకు ఇవి ఉండాలి, అవన్నీ మేనేజ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతాడు. ఓకే సూపర్. సో మామూలుగా షూటింగ్ లేని టైంలో ఎలా ఉంటుంది? ఇంట్లోనే ఉంటామండి ఫ్యామిలీ. ఎప్పటికీ మా రూమ్లో ఒక 5 or 4 members ఉంటారు. జాలీగా ఫన్నీగా ఉండాలి, కామెడీగా ఉంటారు, జాలీగా ఫన్నీగా. ఇల్లు కూడా బ్యాచిలర్స్ ఇల్లు ఎలా ఉంటుందో అట్లనే ఉంటుంది. అంటే ఎలా అంటే అన్న మాతో కూడా ఆడిషన్ చేపిస్తారు. అన్న చేసుకుంటూ కూడా ఇలా చేయాలరా అలా అంటే, అన్నకు ఏదన్నా ఆఫీస్కి వెళ్ళినా కానీ మమ్మల్ని కూడా తీసుకెళ్ళడం కానీ, నేను రెగ్యులర్ వెళ్తుంటాను అన్నతో వెళ్ళడం కానీ, ఇలా ఏదన్నా డైలాగ్ ఇచ్చినా కానీ ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసి
అక్కడికి వెళ్ళి చేయడం జరుగుతుంది. సో అట్లనే నీకు కూడా కొంచెం యాక్టింగ్ వచ్చింది, మన తాగుబోతో క్యారెక్టర్ బాగానే చేశారు. లేదు అది యాక్చువల్లీ అది ఇప్పుడు నాది కూడా కొంచెం వైరల్ అవుతుంది. మేము 2017లో చేసాము మా అది, అందులో కూడా నేను ఇంతకుముందు నేమ్స్ చెప్పాను కదా, శ్రీనివాస అన్న అని, అభిషేక్ అన్న, సోహెల్ అన్న. ఆ కాంబినేషన్లో ఒక సీన్ ఉండే అమ్మాయి గర్ల్ ఫ్రెండ్కి సంబంధించింది. అందులో నీ వీని పెట్టండి బాగుంటుంది అని అంటే వీళ్ళు అన్నారు వీడు అవసరమా అని అన్నారు. మళ్ళీ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు అవసరమా అని పెట్టేశారు. అది వైరల్ అవుతుంది. లేదండి అవన్నీ ఫేక్ అండి, అంతే సీరియస్లీ ప్రామిస్. మనకి అవన్నీ ఎందుకండి? ఓకే మీరు ఏం చేస్తుంటారండి? నేనండి ఈ ఖాళీ అండి, ఏం లేదు ప్రజెంట్. లేదండి అంటే ఇంకా ఏమనుకోలేదన్నా, ప్లాన్ చేయాలి బిజినెస్ అనుకుంటున్నా. నేను విన్నది ఒకటైతే చెప్పేది ఇంకోలా ఉంది. లేదు లేదు అంటే బిజినెస్ ఏమైనా ప్లాన్ చేద్దామని చూస్తున్నాను. ఓకే సో బ్యాంకాక్కి మీకున్న సంబంధం ఎలాంటిదండి? ఇది పక్క మా ఫ్రెండ్స్ చెప్పిళ్ళు 100%. ఏ లేదండి బ్యాంక్ అంటే నాకు అడ్వాంట్ అంటే ఎలా అంటే, ఎక్కడికైనా కొత్త ప్లేస్లకు ఒక్కరిని వెళ్ళాలని నాకు చాలా ఇష్టం అండి. ఇది ఎవరో కావాలని నన్ను బాగా మా ఫ్రెండ్స్ కానీ ఎవరో చెప్పారు. ఇది ఎలా అంటే నాకు కొత్త ప్లేస్కి వెళ్ళడం చాలా ఇష్టం. అంటే ఎలా అంటే మనకు తెలియని లాంగ్వేజ్ రాని లాంగ్వేజ్ దగ్గరికి కానీ తెలియని మనుషుల దగ్గరికి వెళ్తే ఎలా ఉండగలుగుతాము, ఏంది వెళ్ళాలని ఒక కోరిక ఉండే. మరి అలాంటప్పుడు చాలా చాలా ప్లేసెస్ ఉండే బ్యాంకాక్కి. ఎందుకు అంటే వేరే కంట్రీలోకి వెళ్ళి నేను బతకగలుగుతానా లేదా ఏంటంటే మసాజులు ఉన్నాయి కదా. అలా బ్యాంకాక్ అన్నిటితో మసాజులు అనుకుంటారండి, చాలా మంచి ప్లేస్ అండి. మీరు బ్యాంకాక్ అన్నిటితో మసాజులు ఇవి ఇవ్వని అనుకుంటే ఎంత మంచి ప్లేస్ అండి, చాలా మంచి ప్లేస్. టెంపుల్స్ ఉంటాయి, చాలా మంచి ప్లేస్ అండి. రామ్ దేవ్ బాబా వేషం వేసుకుని మీరు యూట్యూబ్లోనైనా చూడండి, బ్యాంక్ అకౌంట్ తోటి ఎప్పుడు అలా అనుకోకండి, చాలా మంచి ప్లేస్. ఫ్యామిలీ అయినా వెళ్ళచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు అక్కడికి. ఇప్పుడు హైదరాబాద్ అనుడితోటి కొన్ని ఏమనుకుంటే ఇలా మాస్క్ ఉంటారు కావచ్చు అలాంటి. హైదరాబాద్లో ఎలాంటి మనుషులు ఉంటారో సేమ్ బ్యాంకాక్లో కూడా అలాంటి మనుషులు ఉంటారు. మనం ఫస్ట్ అన్నిటితో వేరే నెగిటివ్ థింక్లో ఆలోచించుకుంటాం కదా. నేను ఇప్పుడు కొంతమందికి అర్థమయ్యేటోళ్ళకి బ్యాంక్ అకౌంట్ తోటే వేరే విధంగా అనుకుంటారు, కొంతమంది బ్యాంక్ అకౌంట్ తెలియదు. అంటే ఇప్పుడు నేను బ్యాంక్ గురించి ఎందుకు అడిగాను అంటే, మీరు వెళ్ళేసి వచ్చిన తర్వాత సోహెల్ తో మీరు చాలా క్లోజ్ కదా, సో అప్పుడు మీరు చాలా విషయాలు షేర్ చేసుకున్నారని మాకు తెలిసింది. సో అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? ఏం లేదు, అరేను వాడ నీకు లాంగ్వేజ్ రాదు కదా అంటే మా అన్నయ్య వాళ్ళు అడిగారు, నీకు లాంగ్వేజ్ రాదు, నీకు ఏం రాదు, అడవి ఎట్లుంటావురా అని అన్నారు. ఏదో ట్రై అవుతా, పోనైతే పోతా, అస్తమో తిరుగుతాం, అడిగి పోయినాక మీరే మళ్ళీ నన్ను ఏదో చేసి తీసుకొస్తారు కానీ పోయినా దిగగానే ఆడ ఇట్లా చూపిస్తారు కొంచెం. ఇంటర్వ్యూస్ కంటే ఈ ఇంటర్వ్యూ బాగా చాలా అసలు నా నేను ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినా కానీ ఇలాంటి ఇంటర్వ్యూ నేను ఎప్పుడు ఇవ్వలే. ఇది బాగా పేలితే నాకు తెలిసి నెక్స్ట్ బిగ్ బాస్ ఫైవ్ లో నువ్వు లేదండి. అసలు నాకు అలాంటి థాట్స్ లేవు, అసలు నాకు అలాంటి ఏం లేదండి. అన్నే ఎదగాలి అన్న అన్నయ్యతో పాటు నువ్వు కూడా ఎదగాలి. అది ఆబ్వియస్లీ ఎదుగుతామండి, నేను ఇలాంటి రోజు వస్తానని నేను అనుకోలే. నువ్వు ఎదిగిపోయినావు ఎప్పుడు? బ్యాంక్ పోయినప్పుడు ఎదిగిపోయినావు? లేదండి అసలు నేను మీకు ఎలా అంటే అలా అనుకుంటారు కానీ నేను చాలా మంచోడిని. అవునండి, అట్లా చెప్పుకోకపోతే బతకలేము ఈ కాలంలో. ఇంకోండి నేను వేరే వాళ్ళ గురించి అయితే బతకలేండి 100% చెప్తాను. నా మనసుకి నచ్చినట్టు నేను వెళ్తాను, నా మనసుకి నచ్చినట్టు నేను చేస్తాను. వేరే వాళ్ళ గురించి చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా బిజీ షెడ్యూల్లో నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడలేను. నేను బిజీ షెడ్యూల్ అంటే నేను అంటే బిజినెస్ పరంగా నేను ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు క్రియేటివ్ ఫిట్ అంటే నీకు కొత్తతనం ఎలా ఉండాలి ఏంది అని కోరుకుంటా. అలాంటి బిజీ షెడ్యూల్లో నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించేంత టైం ఉండదు. సో సోహెల్ విషయానికి వస్తే ఇంకా సోహెల్ ఎట్లా అంటే మనకు తెలుసు ఫైర్ బ్రాండ్ అన్నట్టుగా మనకు అనిపిస్తుంది, అన్నట్టుగా ఏదో ఉన్నాడే అక్కడ ఉండడం. చూసారా మీరు స్టార్టింగ్ లో బిగ్ బాస్ కూడా తక్కువ చూసేవాళ్ళు. క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు నాకు. సో సోహెల్ లాగానే ఈయన కూడా కొంచెం తొందర ఎక్కువ. సో ఏంటంటే సోహెల్ విషయానికి వచ్చేసరికి స్టార్టింగ్ లో చూసినప్పుడు ఏంటి నాకు కైకై అరుస్తున్నారు అట్లా అనిపించింది. దాని తర్వాత ఆయన జర్నీ చాలా మందికి నచ్చింది. బట్ మాకు డౌట్ వచ్చేసింది ఏంటంటే, ఇప్పుడు ఈయనకి ఇంత కోపం వస్తుంది కదా, బయట గల్లి గొడవలు అట్లాంటివి ఏమైనా ఉంటాయా? అక్కడైతే ఆపడానికి అంతమంది ఉన్నారు మెంబర్స్, అంటే హౌస్ మెంబర్స్. ఇక్కడ మాత్రం బయట ఏ జరిగినా కూడా ఉండరు కదా, ఆ టైంలో వాళ్ళ పరిస్థితి ఏంటి అని. లేదండి అన్న ఎలా అంటే మనతో ఎలా ఉన్నాడు లోపలికి వెళ్ళాక అలా ఉన్నాడు. బయట ఎలాంటి గొడవలు ఉండవా? ఉంటాయండి. ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్ లో చూస్తున్నారు కదా, వాళ్ళకి కొట్టడాలి. నేనేమంటున్నా అన్న తప్పు ఉంటే
పడతాడు. తప్పలేకపోతే ఎంత పెద్దవాళ్ళు అన్నా కానీ ఎవరన్నా కానీ ఇచ్చి పడేస్తాడు అక్కడ స్పాట్లో, ఆన్ ది స్పాట్లో ఆయన దాచుకొని ఉండి ఇట్లా యాక్టింగ్లు ఉండే ముఖం మీద ఫాట్ ఫాట్ పడిపోవాలే ఏమన్నా కానీ అని అనేస్తాడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా చూసినా కూడా ఎలా అనాల, నాగార్జున గారు కూడా చెప్పారు సోహెల్ నువ్వు కోపం తగ్గించుకోకు, నువ్వు ఎలా ఉన్నావు అలానే ఉండు అని చెప్పేశారు. ఎందుకంటే నటించడం రాదండి, వెళ్ళాడు అన్న నేను నాలా ఉంటాయి. మేము స్టార్టింగ్ 2 వీక్స్ భయపడ్డాము, ఏంది మనోడు చిన్నగా ఉన్నాడు డల్గా ఉన్నాడు ఏంది ఏమన్నా నటిస్తాడా ఏంది అని మాకు భయంలా అనిపించింది. సో ఎలాంటి అప్పుడు ఎవరు తెలియాలి, అరే అన్నే ఎవరికి తెలుస్తలేడు ఏంది, అసలు మా ఫ్రెండ్స్ షాక్ అయ్యారా ఏంద్రా అన్న రూమ్లో ఉన్నాడు అసలు తెలియట్లేదు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా అడిగింది అసలు సోహెల్ 2 వీక్ నుంచి తెలియట్లేదు అసలు ఏంది అది అని అడిగాను. తర్వాత ఎప్పుడైతే లేడీ గెటప్ వేశాక వాళ్ళు చూశాక అప్పటి నుంచి చాలామంది చూస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక విషయం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఏంటంటే అక్కడ ఒక గేమ్ అవుతుంది, ఏది కెప్టెన్సీ హర్యానా అండ్ మోనల్ లాస్ట్. ఆ టైంకి వచ్చేసరికి ఆల్రెడీ ఒకసారి మాట ఇచ్చాడు, నువ్వంటే నాకు మెహబూబ్ ఎలా ఉన్నావో హర్యానా నువ్వు కూడా ఆ లెవెల్, నిజంగా ఇంత స్ట్రాంగ్ ఒక ఇంట్లో ఒక మగ మనిషి లేకుండా ఇంత ఒక విమెన్ ఇంత స్ట్రాంగ్ అంటే చాలా గొప్ప విషయం, గ్రేట్ విషయం అనేసి చెప్పినారు. సపోర్ట్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు కంపల్సరీ సపోర్ట్ చేస్తాను కూడా ఆయన చెప్పారు. అయితే హర్యానా విషయం వచ్చేసరికి అంతకుముందు కూడా కెప్టెన్సీలో సపోర్ట్ చేయలేదు, బికాస్ ఎందుకంటే అవినాష్ ఈయన వల్ల అంటే ఇద్దరు నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు నామినేట్ అవ్వాలనేసి అప్పుడు అవినాష్కి సపోర్ట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ హర్యానాకి సపోర్ట్ చేసే విషయంకి వచ్చేసరికి కీస్ని తీసుకోవడానికి ఇష్టపడలే, ఎందుకు మోనల్కి ఇవ్వకుండా ఈమెకి ఇవ్వకుండా ప్రాబ్లం అని. అట్లా సేఫ్ గేమ్ ఆడినప్పుడు నీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? నేను చెప్పానండి నిజంగా అన్న, ఇప్పుడు నేను 1 అవర్ చూసి జడ్జిమెంట్ చేయలేను ఎందుకంటే అన్న మాతో ఎలా ఉంటాడో మాకు తెలుసు కానీ ఇప్పుడు నేను చెప్పేదినండి వాళ్ళు వాళ్ళకు డే మొత్తం ఏం జరిగిందో తెలియదు. అప్ప నేను అది చూసి జడ్జిమెంట్ చేయలేను ఎందుకంటే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, అన్నకు తెలుసు. ఇప్పుడు మనం చూసిన విధానం ఉన్న అన్న చూసే విధానం లేదు లైవ్లో ఉంటుంది, నాకు అదైతే ఏం తెలియదండి. ఒప్పుకున్నాడు కదా అంటే లేదు లేదు అది నేను ఏమంటున్నా అండి అన్న ఎలా ఆలోచించాడో అది మనం ఏం చెప్పలేం కదా అండి. అది బాగా అన్నకు తగ్గట్టుగా తమ్ముడు బాగా కవర్ చేస్తాడు. అసలు ఏం లేదు లాస్య అక్కడ మనకి బిగ్ బాస్ హౌస్ లో లాస్యది కవరింగ్ స్మైల్ అని సుమా గారు చెప్పారు, ఈడ మాత్రం ఇది అదే స్మైల్ అండి. అసలు నేనేమంటున్నా అంటే నాకు ఎలా ఉండాలంటే అలా ఉంటానండి కవరింగ్. కానీ కాదు మీ అన్న విషయానికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా చెప్పాలి చెప్పొద్దా అన్నట్టుగా. లేదండి ఎందుకంటే మా అన్నని మేము చూసాం కదండి ఎలాంటి వ్యక్తి ఎలా ఉంటాడు, హెల్పింగ్ విషయాలు ఎలా ఉంటాయి. బిగ్ బాస్ హౌస్లో కూడా చెప్పాడు హెల్పింగ్, లాక్డౌన్లో మా ఫ్రెండ్ వాళ్ళకి ఇలా అయిందని అన్నయ్య చెప్పాడు, చాలా మంచివాడు. ఓకే సో నేను ఏంటంటే కొంచెం నెగిటివ్ సైడ్ కూడా ఎందుకు అడుగుతున్నానంటే నాకు అంతకుముందు సోహెల్ తెలీదు, ఓన్లీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత. నేను కూడా కొన్నిసార్లు నామినేషన్లో ఉన్నప్పుడు ఓడిసేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి చెప్పాలి. ఓకే సో ఏంటంటే నాకు నేను కూడా ఓడిసేసాను కాబట్టి నాకు అడగాలని నాకు అనిపించింది, ఈయన పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారు ఏంటి, అక్కడ చేసే కొన్ని సిచ్యువేషన్స్ మనకు నచ్చుతాయి కొన్ని నచ్చవు, బట్ ఆ పర్సెప్షన్ అనేది ఏందో మీకు తెలుస్తుంది ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్లో అతను ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి. సో అందు గురించి ఇలా లాగి లాగి గుంజి గుంజి ఒక కోత అబ్బాయిని ఇంటర్వ్యూ చేశాను ఫైనల్లీ. థ్యాంక్ యూ అండి. ఏం కోపం లేదు కదా మీద? లేదండి సీరియస్లీ చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సార్. అసలు కోపం లేదు? లేదండి. బ్యాంకాక్ గురించి అడిగినందుకు కూడా కోపం లేదు. నా ఫ్రెండ్స్ ఎవరు చెప్పారో కానీ బ్యాంకాక్ అని కానీ అలాంటి. ఓకే పృథ్వీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకు ఎందుకు నువ్వు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి చాలా క్రేజీగా చేయాలనిపించింది. లేదు అలా తప్పు ఏం లేదండి. ఇప్పుడు నేను ఒకటే చెప్పాలనుకుంటే ఆడియన్స్కి అయితే అన్నకింత సపోర్ట్ చేస్తున్నారు కదండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మేము ఆల్రెడీ టైటిల్ విన్ అయినా విన్ కాకపోయినా మేము ఆల్రెడీ విన్ అయిపోయాం ఎందుకంటే చూసే ఆడియన్స్లో కానీ తీసుకునే ప్రతి ఒక్కరిలో మా ఫ్యామిలీ అబ్బాయిలా ట్రీట్ చేస్తున్నారు దానికైతే మేము అండర్ చాలా సంతోషంగా. ఎందుకంటే మేము అనుకున్నాము సోహెల్ అన్న మేము ఎక్కడికైనా ఆకాశంలో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ గుర్తుపట్టని రోజులు ఉన్నాయి. మేము మూవీ చేసాం చాలా చేసాం, బయటకు వెళ్ళినా కూడా నా ఫ్రెండ్స్కి తెలుసు, ఒక 10 మందికి 20 మందికి తెలుసు. తర్వాత ఎప్పుడైతే బిగ్ బాస్కి వెళ్ళాడో అసలు మేమైతే చాలా హ్యాపీ అండి. చాలా ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే ముందు ముందు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండాలన్నయ్య. ఓకే థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.